వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నెల నెలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టే సమయానికి విభజన వల్ల వచ్చినటువంటి ఆర్థిక కష్టాలతో పాటు దాదాపు 16,500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు క్రమం తప్పకుండా ప్రతి నెలా టంచన్గా 1వ తేదీన జీతాలు చెల్లించిన ఘనత తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ వయసుని 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచి ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులకు వారు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కంటే 1% ఎక్కువ ఇచ్చి 43% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులను ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కనీసం 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకి, విశ్రాంతి ఉద్యోగులకి జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేకుండా దివాలా తీసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా అనేక నెలల్లో, అనేక సందర్భాల్లో కూడా ప్రతి నెల 1వ తేదీకి బదులు 10వ తేదీయో 15వ తేదీయో ఈరోజు ఉద్యోగులకి విడతల వారీగా జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు మనం ఈరోజు రాష్ట్రంలో మొదటిసారిగా చూస్తున్నాం. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎప్పుడు మనం చూడలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తేదీకి బదులు 10వ తేదీయో 15వ తేదీయో జీతాలు ఇచ్చే పరిస్థితులు చూస్తున్నాం. జనరల్గా ప్రభుత్వ ఉద్యోగులంటే ఖచ్చితంగా 1వ తేదీన జీతం వస్తుందనే ఉద్దేశంతో అప్పు ఇచ్చేవాళ్ళు కానీ, క్రెడిట్ కార్డు వాళ్ళు కానీ, హౌస్ లోన్లు కానీ ఇచ్చే పరిస్థితులు. అయితే వారి ఈఎంఐలు కూడా 1వ తేదీ జీతం వస్తుంది కాబట్టి 2వ తేదీ 3వ తేదీ ఈఎంఐలు కట్టుకోవడమో, బకాయిలు కట్టుకోవడం చేసే పరిస్థితులు ఉంటే ఈరోజు ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియక, ఎప్పుడు బకాయిలు కట్టుకో తెలియక చెక్కులు బౌన్సులు కావడమో, లేకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గిపోయి ఈరోజు అందరూ కూడా డిఫాల్టర్గా మారుతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన పబ్లిసిటీ ఖర్చులు తగ్గించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీగా జీతాలు, విశ్రాంతి ఉద్యోగులు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి రావాలని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి 26,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే నానా యాగి చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం. కానీ ఆ రోజు 26,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంపద సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్టు దారుణమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి పరిపాలనలో పారదర్శకత ఉన్న తేడా ఏంటో దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.